హాయ్ హలో నమస్తే, నేను మీ మాధవి. వెల్కమ్ టు భారతీ రుచి. ఈరోజు చేసే రెసిపీ అండి ఎగ్ బోండా చేస్తాను, చూద్దాం. ఎగ్ బోండా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి 6 eggs వేసాను, కానీ ఆడ దగ్గర ఏమి నిల్వ ఉంటుందో తెలీదు. ఎన్ని గుడ్లు పాడవకుండా ఎన్ని బాగుంటాయి అని ఎగ్ బోండా అనేది చూపిస్తాను మీకు. అంటే వాళ్ళ దగ్గర నిల్వ ఉంటాయి, మనం తెచ్చుకుని 2 days 3 days అవుతుంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టినాను నేను ఎగ్స్. అంటే తప్పు చేసుకుని అక్కడే వాడేస్తాను. ఎన్ని బాగుంటాయి అనిసేసి మీకు బాగుండా చూపింది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ కప్పుతో 2 cups శనగపిండి తీసుకున్నాను, 1 tablespoon రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. అంటే క్రిస్పీగా ఉంటుందండి, లేకపోతే మెత్తగా ఉంటుంది బాగుండా పైన బ్యాటరు. అందుకని క్రిస్పీగా కావాలంటే కొంచెం ఓరిపిండి వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు పైన మన డెకరేషన్ చేసి తినడానికి, కొద్దిగా చాట్ మసాలా. ఇది 1/2 tablespoon అండి, ఇది కొంచెం 1/2 tablespoon వాము. గరం మసాలా 1/2 teaspoon, 1/2 teaspoon జీలకర్ర పొడి, కారం, ఉప్పు, పసుపు, ఇందులోకి మనకి నిమ్మకాయ. ఇది కుకింగ్ సోడాయే, మనం కూరల్లో వేసుకుంటాం కదా సోడా, బేకింగ్ సోడా కాదు, అది కూడా వేసుకోవచ్చు. కేకుల్లో వేసుకుని బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. ఇది మనం కొన్ని వంటలు ఉంచుకుంటాం కదా కుకింగ్ సోడా, అదండి ఇది. ఇది కొంచెం 1/2 tablespoon అందులో వేసుకోవాలి. ఎగ్స్ ఉడికిపోయినాయండి, మనం వాటర్ డ్రైన్ చేసేసుకుని 6 వేసాను కదండి, 1 బాగాలేదు, 5 eggs ఉన్నాయి. ఈ 5 eggs పొడిచేసుకుని మనం సెల్ శుభ్రం తీసేసుకుని ఇదిగోండి నన్ను ఆటలు పెట్టుకోండి. ఉప్పు కారం మసాలా అందులోకి వెళ్తుంది మనకి. ఇలా నాట్లు పెట్టుకుని ఎగ్ పలంగా వేసుకోవచ్చు అండి, చెక్కల్లా కోసి 2 చెక్కల కింద కూడా కోసి వేసుకోవచ్చు, 4 చెక్కల కింద కూడా కోసి వేసుకోవచ్చు. మనం ఎగ్ పలంగానే వేసుకుందాం, ఎగ్ బజ్జీ కదా, మొక్క బజ్జీ కాదు ఇది, ఎగ్ బజ్జీ. గ్యాస్ వెలిగించుకుని ఆయిల్ పోసానండి, వనీలా ఆయిల్ పోసాను. ఇంతలో మనకి ఎగ్కి బ్యాటర్ రెడీ చేసుకున్నాం, అదిగో ఆయిల్. ఎగ్కి బ్యాటర్ రెడీ చేసుకున్నాం, రైస్ ఫ్లోర్, అది ఒరిపిండి, సోడా, చాట్ మసాలా, కొద్దిగా వాము, కొద్దిగా మసాలా పొడి, జీలకర్ర పొడి వేగించి పొడుముకొట్టిన జీలకర్ర పొడి, కారం, ఈ చిన్న స్పూన్తో ఇలా 2 spoons, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, మన రుచికి సరిపడి సాల్ట్. చాలా ఈజీ అండి, చిటికలో చేసేసుకోవచ్చు. మీ ఇంట్లో ఎగ్స్ ఉంటే ఉప్పు సరిపడి వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. చూసుకుని మన బ్యాటర్ కలిపిన తర్వాత టేస్ట్ చూసుకుని అప్పుడు సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. బ్యాటర్ మనం అన్ని మిక్స్ చేసుకున్నాండి, కొంచెం ఎంత వాటర్ పడుతుందో చూసుకుని ఒకసారి వాటర్ పోసేయద్దు, పలచగా అయిపోతే మళ్ళీ ఎగ్ మీద కోటింగ్ నిలబడదు. చూసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుని చాలా బాగుంటుందండి ఎగ్ బజ్జీ. మీరు బజ్జీ బండి కాడికి వెళ్ళి ఎగ్ బజ్జీ, టమాటో బజ్జీ, పచ్చి మిర్చి బజ్జీ అడుగుతూ ఉంటారు కదా, ఎగ్ బజ్జీ చాలా బాగుంటుంది చేసుకుంటే. చక్కగా అన్ని పాళ్ళు వేసుకుంటే అండి ఏ ఐటెం అయినా మన బజ్జీ ఎక్కడ కొనుక్కు తింటున్నామో అలాగే ఉంటుంది, కాకపోతే కరెక్ట్ పాళ్ళు కుదరాలి, కుదిరితే మంచి టేస్ట్. కానీ మనం అయితే ఆయిల్ అయింది మంచి వాడతాం కదండి, అందుకని చెప్తున్నాను. ఇలా సరిపోతుంది, మరీ పలసగా చేసేసిన కొద్దిగా పోసి ఇలా చాలండి, మరీ పలసగా చేసేసిన మనకి ఇబ్బంది. ఇదిగోండి ఎగ్ నిందులో వేసేసుకుని సిమ్లో పెట్టుకోండి, ఒకసారి మాడిపోతాయి అయితే ఇలా ముంచేసి
ఎగ్ పడకుండా, ఎగ్ కనపడకుండా కోటింగ్ చేయండి. చూసారు కదా, ఇలా దోరగా ఇలా వేగించేసుకుని రెడీ అయిపోయిందండి. ఎగ్ బొండా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది. నిమ్మకాయలు ఇలా కోసండి. ఈ ఉల్లిపాయలు ఇలా పెట్టేసుకోండి గింజలు లేకుండా. కొత్తిమీర కూడా వేసేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇందులో కొత్తిమీర, కొద్దిగా సాల్ట్, కొద్దిగా సాల్ట్. మనకి ఎలాగ బజ్జీలో ఉంటుంది కదండి బోండాలోని, చాలు. ఇలా ఎగ్ బోండాలు ఇలా కట్ చేసుకునండి. ఇందులో ఉల్లిపాయలు అయ్యి పెట్టుకుని మనం, చూసారా ఎంత క్రిస్పీగా సౌండ్ వస్తుందో కట్ చేస్తూ ఉంటే. ఉల్లిపాయలన్నీ మనం కట్ చేసిన దాంట్లో పెట్టుకుని ఏ బజ్జీలైనా ఉల్లిపాయలు కొత్తిమీర ఇష్టమైతే పచ్చిమిర్చి వేసుకుని మనం ఇలా పైన పెట్టుకుని తింటే ఈ ఉల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ కొత్తిమీర నిమ్మరసం ఇష్టమైతే పచ్చిమిర్చి వేసుకుని మనం ఇలా గార్నిష్ చేసుకునేది తింటే ఆ ఉల్లిపాయకి ఆ బజ్జీకి టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇదిగోండి, చూసారు కదా ఎగ్ ఎగ్ బాండ్ ఎలా చేసుకోండి. సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు, హెల్దీ ఫుడ్ కూడా అంటే ఎగ్ హెల్దీ కాబట్టి దాని గురించి చెప్తున్నాను. శనగపిండి గురించి చెప్పట్లేదు నేను. ఎగ్ తినకపోతే ఇలా బజ్జీ బజ్జీ చేసి పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. తెలిసిపోయింది, చూసారు కదా డెకరేషన్ అయిపోయింది. మీకు తిరిగి చూపించేస్తాను. బజ్జీల గురించి ఏం చేస్తా అండి, సాయంత్రం 2 అందులో బజ్జీ బండికి వెళ్తారు. ఇది బాగాలేదని చెప్పడం, స్నాక్ ఐటెం కదా. చాలా టేస్ట్గా, చాలా క్రిస్పీగా, చాలా చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. బాయ్.